వెల్కమ్ ఛానల్ ప్రముఖ తెలుగు ఛానల్ అయిన ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ఎంత పాపులారిటీ ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ షో ద్వారా ఎందరో నటులు తమ టాలెంట్ నిరూపించుకుని వెలుగులోకొచ్చారు అయితే కేవలం నటులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ఉన్నారు కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలో సత్తా చూపిస్తున్నారు కూడా ఇప్పటికే ప్రసన్న కుమార్ స్టార్ రైటర్ అయిపోయాడు ఈయన రాసిన సినిమా చూపిస్తామావా నేను లోకల్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి ఇప్పుడు రవితేజతో పాటు మరికొందరు స్టార్ హీరోలకు కూడా కథలు రాస్తున్నాడు ప్రసన్న కుమార్ ఇక మరోవైపు శకలక శంకర్ టీంలో చేసే కమీడియన్ కూడా దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు ఇప్పుడు మరో కమీడియన్ కూడా మెగా ఫోన్ పడుతున్నాడు అతడే కిరాక్ ఆర్పి త్వరలో ఇతడు మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నాడు ఆర్పి జబర్దస్త్ నుంచి అదిరింది వైపు అడుగులు వేసిన ఈనా ఇప్పుడు అక్కడి నుంచి దర్శకుడిగా మారుతున్నాడు అతడు చెప్పిన కథ నచ్చి సినిమా తీయటానికి ఒక నిర్మాత ముందుకు రావటంతో తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి స్టోరీ స్క్రీన్ ప్లే పై వర్క్ చేస్తున్నాడు మరి మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ కమిడియన్ అసలు తను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలనే అంటూ ముందు నుంచి చెప్తున్నాడు ఈయన చెప్పినట్లే ఇప్పుడు ఆర్పి దర్శకుడిగా మారుతున్నాడు జబర్దస్త్తో ఆర్పికి మంచి గుర్తింపు వచ్చినప్పటికీ నాగబాబు వెంటనే ఆయన కూడా అదిరింది వైపు నడిచాడు అంతేకాదు జబర్దస్త్పై సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు అక్కడ అనుకున్న గుర్తింపు ఎప్పటికీ రాదని వాళ్లేమో అందరికీ ఛాన్సులు ఇవ్వటం లేదని తమ టాలెంట్ వాడుకుంటున్నారంటూ కామెంట్ చేశాడు ఆర్పి మొత్తానికి ఇప్పుడు అదిరింది కూడా ఆపేసి పూర్తిగా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంపై ఫోకస్ చేశాడు ఆర్పి ఆర్పి మంచి డైరెక్టర్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం